ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రాగి జావా అనే పదం వినేసరికి ఆరోగ్యానికి మంచిదని పూర్వం రోజుల నుంచి అందరికీ తెలుసు. ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ మంది రాగి జావా బాగా త్రాగుతూ దాన్ని బాగా ఫేమస్ చేశారు. నేను 28 సంవత్సరాల నుంచి మొలకలు తినమని ఎంత ప్రచారం చేసినా మొలకలు అంత ఫేమస్ అవ్వలేదేమో, కానీ రాగి జావా మాత్రం చాలా ఫేమస్ అయింది. ఎందుకు అంటే రాగి జావ తాగటం ఎంతో సులువు, మొలకలు తినటం ఎంతో కష్టం. అంచేత రాగి జావకు అంత ఇంపార్టెన్స్ పెరిగింది. మరి ఇందులో లాభాలేమీ లేవా? అసలు రాగి జావ తాగొచ్చా? అసలు త్రాగకూడదా? ఎవరు త్రాగాలి, ఎవరు మానాలి? వీటి పట్ల మీకు ఒక మంచి అవగాహన కలిగించడం కొరకు అందులో ఏముంటాయో సైంటిఫిక్గా అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వింటే చక్కగా అర్థమవుతుంది. రాగులు 100 గ్రాములు తీసుకుంటేనండి అందులో ఉండే కాల్షియం 344 మిల్లీగ్రాములు. 100 గ్రాములు రాగుల్లో లభించే శక్తి 328 కేలరీలు. పీచు పదార్థాలు 3.6 గ్రాములు. ప్రోటీన్ అనేది మాంసకృతులు సుమారుగా 7.3 గ్రామ్స్ అనమాట. ఇవి ముఖ్యంగా పోషకాలు. కొవ్వు 1.3 గ్రామ్, ఎక్కువ ఉండదు కొవ్వు. అన్నిట్లో కూడా చూసుకుంటే రాగుల్లో కాల్షియం ఎక్కువ ఉండటమే నంబర్1 రహస్యం. ఇతర ధాన్యాల్లో కాల్షియం ఎట్లా ఉండదండి? పాలకంటే దగ్గర దగ్గర 3 టైమ్స్ ఎక్కువ కాల్షియం ఉంది. 100 గ్రాముల చిక్కటి ఆవు పాలు తీసుకుంటే 120 మిల్లీగ్రామ్స్ కాల్షియం. నీళ్లు కలిపిన గేదె పాలు కూడా దగ్గర దగ్గర ఇంతే ఉంటుంది కాల్షియం. మరి రాగుల్లో చూడండి 344 మిల్లీగ్రాములు. అందుకని పూర్వం రోజుల నుంచి కూడా రాగుల్లో ఉన్న కాల్షియం ఎంత ఎక్కువగా అని గ్రహించి మన ముసలవారికి ఎముకలు బలహీనమైనప్పుడు ఆ బలానికి ఎముక పుష్టికి కాస్త నీరసం తగ్గించడానికి, మంచం మీద కాస్త కోలుకోకుండా విశ్రాంతిలో ఉండేవారికి బలాన్ని అటు కాల్షియంని అందించడానికి, మంచి ఆహారం కింద సులువుగా జీర్ణమయ్యే స్థితిలో రాగిజావ అందించారన్నమాట. మామూలుగా కాల్షియం ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి అది మంచిది ఆ రోజుల్లో. ఇతర రోజుల్లో ఇతర ఆహారాలు ఏమైనా కాల్షియం కోసం తీసుకుందాము అంటే ఇంకోటి లేవు ఆ రోజుల్లో. అంచేత అవగాహన లేదు, లభించను లేదు కాబట్టి రాగి జావ ఆ రోజుల్లో ఫేమస్ అయ్యింది. మరి ఈ రోజుల్లో మరి కాల్షియం ఎక్కువ కావాలి, మరి పీచు పదార్థాలు ఎక్కువ కావాలి, శక్తి ఎక్కువ కావాలి, మరి రాగులే నంబర్1నా చెప్పండి? బంగారము వెండి ఇస్తే మీరేది తీసుకుంటారు చెప్పండి? వెండి వదిలేస్తారు, బంగారం తీసుకుంటారు. బంగారము వజ్రాలు ఇస్తే మీరేది తీసుకుంటారు చెప్పండి? ఈసారి బంగారం తీసుకోరు కదా, వజ్రాలే తీసుకుంటారు. అలాగే రాగులు వెండి అయితే కాల్షియం ఉన్న వాటిలో ఆకుకూరలు బంగారం లాంటిది. ఇక నువ్వులు ఉండంటారా, వజ్రం లాంటిది. మరి ఇవన్నీ లభించినప్పుడు ఇంకా రాగులు ఎందుకండి, రాగి జావ ఎందుకండి? మరి అంత ఎక్కువగా అంత మంచిగా లభించే అవకాశం ఉన్నప్పుడు మనం దీన్నే త్రాగాలి అని ఆలోచించండి ఒక్కసారి. కాకపోతే మీరు రాగి జావ తాగటం అనేది ఉదయం పూట చేసుకుంటే సులువుగా పని అయిపోతున్నది, మంచిదే నేను కాదంటలేదు. ఇప్పుడు మనం మధ్యాహ్నం ధాన్యాలే వండుకు తింటున్నాం, పుల్కా రూపంలోను అన్నం రూపంలోను, సాయంకాలం డిన్నర్లోను లేకపోతే స్నాక్స్లోను ఇలాంటి పిండిలే వాడుకుంటున్నాం. డిన్నర్లో కూడా రాగి రొట్టె, జొన్న రొట్టె, గోధుమ రొట్టె, మళ్ళీ ఇట్లాంటి ధాన్యాలే అన్నం వండుకు తింటున్నాం. ఉదయం పూట కూడా మళ్ళీ అదే ధాన్యాలు ఎందుకండి? పూర్వం రోజులు ఏమీ లేవు, అందుకని 3 పూట్ల ధాన్యాలు వాడుకున్నారు. దాన్ని రవ్వనో దాని పిండినో వాడుకున్నారు. మరి ఈ రోజుల్లో మనకి కళ్ళకి ధాన్యాలు తప్ప ఏమీ కనపడట్లేదా చెప్పండి? దాని పిండ్లు దాని రవ్వలు తప్ప ఇంకేమీ లేవా? కష్టపడే వారికి ధాన్యాలు ఎక్కువ కావాలి, పిండ్లు ఎక్కువ కావాలి, రవ్వలు ఎక్కువ కావాలి. ఎందుకంటే ఎక్కువ ఎనర్జీని ఇస్తాయి కాబట్టి. మరి రెక్కలు కదిపే వారికి అలాంటి ప్రొడక్ట్స్ తాగే అర్హత ఉంది, తినే అర్హత ఉంది. నీడ పట్టున కూర్చుని వేళ్ళు కదిపేవారికి మరి 3 పూట్ల ధాన్యాలనే ప్రధాన ఆహారంగా వాడుకునే యోగ్యత ఉందా, అర్హత ఉందా ఒక్కసారి చెక్ చేసుకోండి. మనకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అవసరం లేదు, తక్కువ కార్బోహైడ్రేట్స్ కావాలి. అసలు సమాజంలో ఎక్కువ మందికి జబ్బులు రావడానికి కారణం ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, పిల్లలకి, నీడపట్టు నుండే వాళ్ళందరికీ కారణం ఏంటో తెలుసండి? ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినేయటం.
మూడు పూట్ల ధాన్యాలనే ప్రధానంగా వాడటం, ఇది ఎక్కువ రోగము. కాబట్టి నేనేమంటానంటే రాగి జావ వద్దు అంటాను. ఎప్పుడు త్రాగొచ్చు, ఎందుకు వద్దు మీకు తెలియాలి. మీకు ఎప్పుడైనా పొట్ట బాగోనప్పుడు తేలిగ్గా డైజెషన్ అవ్వాలి, రాగి జావ తాగండి. కాస్త నీళ్ళలో అంత పిండి వేసుకుని కలుపుకు త్రాగేసేయండి, అయితే పాలలో అంత రాగి పిండి కలుపుకు త్రాగండి, సులువుగా అయిపోతుంది. తొందరగా 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, పొట్ట తేలిగ్గా కాస్త అరిగిస్తుంది కాబట్టి హాయిగా ఉంటుంది. సమయం లేదు అట్టడప్పుడు రాగి జావ తాగి వెళ్ళిపోండి, మంచిదే. ఎప్పుడన్నా అకేషన్కి వేడివేడిగా తాగాలనిపిస్తున్నది, పొద్దునే చల్లగా ఉంది, ముసురుగా ఉంది, అలాంటప్పుడు తీసుకోండి. కానీ పూర్వం రోజుల్లోకి అది కరెక్ట్, ఈ రోజుల్లోకి ఇంత మంచి ఆహారాలు మనకు లభించేటప్పుడు రాగి జావ కరెక్ట్ కాదంట. మీ అందరికీ హార్మోన్ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి చూస్తే. మరి హార్మోన్ ట్యాబ్లెట్స్ వాడితేనే చాలా ఫలితాలు కనపడుతున్నాయి. థైరాయిడ్ హార్మోన్ వాడుతున్నారు, పిల్లలు పుట్టడానికి హార్మోన్ ట్యాబ్లెట్లు, పీరియడ్స్ రావడానికి హార్మోన్ ట్యాబ్లెట్లు, ఓవరీస్లో బుడగలు వస్తే హార్మోన్ ట్యాబ్లెట్లు, అన్వాంటెడ్ హెయిర్కి హార్మోన్ ట్యాబ్లెట్లు, వీరికణాలు తగ్గితే హార్మోన్ ట్యాబ్లెట్లు, ఇన్ని రకాలుగా వాడుకునే వాళ్ళకి రాగి జావ తాగితే ఏం హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి. అంచేత అన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వాలంటే మంచి పోషకాలు మనకు కావాలి. మరి రాగి జావలో ఏదో కాల్షియం ఉంది, కాస్త క్యాలరీస్ ఉన్నాయి, కానీ ఇంకేమున్నాయండి పోషకాలు? ఆ వండేసరికి ఆ వేడి నీళ్ళల్లో వేసి కాస్త పిండి కదిపేసరికి ఇంకా కొన్ని పోతాయి. అంచేత నేను రాగి జావ రోజు వద్దంటాను. పల్లెటూళ్ళలో ఉండి ఏమి తినలేరు, కొనుక్కోలేరు, స్తోమత లేదనుకున్న వారు తాగితే తాగనివ్వండి, మంచిది అది. కానీ మనకి ఉదయం పూట రాగి జావ మానేసి ఒక దోసెడు గింజలు మొలకలు పెట్టుకోండి, దానికంటే కాల్షియం ఎక్కువ, దానికంటే ఎనర్జీ ఎక్కువ, దానికంటే ఎన్నో రెట్లు పోషకాలు ఎక్కువ. వజ్ర సమానం అండి ఇది రాగులతో పోలిస్తే మొలకలు. అంచేత ఇలాంటి ఆహారం తింటే మీకు ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి. ఈ మొలకలు పళ్ళు తినండి, రాగి జావ మానేయండి అంటున్నాను నేను. మనకి మంచి ఆహారం తినే అవకాశం ఉండి డబ్బులు ఉన్నప్పుడు అవగాహన లేక ఇంకా పురాతనంగా ఎప్పటి నుంచో ఉన్న రాగి జావ ఈ రోజుల్లో నేను తాగుతానంటే అది కరెక్ట్ కాదంట. నేను అకేషన్స్కి తీసుకోండి, టైం ఇందాక డైజెషన్ ప్రాబ్లమ్స్ అట్లా ఉన్నప్పుడు తీసుకోండి, 2 రోజులు 4 రోజులు అంతే. ఇదేదో గుడ్ హ్యాబిట్ లాగా లైఫ్ టైం పొద్దునే రాగి జావ తాగెళ్ళిపోతానంటే ఏమొస్తుందండి? ఇంత పిండి నీళ్ళలో కలిపి తాగితే పొట్ట నిండినట్టు ఫీలింగ్ ఉంటుంది తప్ప ఏం ఎనర్జీ వస్తుంది మీకు? అక్కడ ఉబ్బుతుంది అంతే, ఆ పిండి నీళ్ళల్లో వేసేసరికి అంతే, అట పడుంటుంది 3 గంటల సేపు. అదే మీరు మొలకలు తిన్నారంటే కంప్లీట్ న్యూట్రిషన్ మొత్తాన్ని బ్రేక్ఫాస్ట్లో పంపించినట్లు అవుతుంది. అంచేత అట్లా మొలకలు ఫ్రూట్ కాంబినేషన్లో తీసుకుంటే వజ్ర సమానమైన ఆహారం తీసుకున్నట్టు. నేను వజ్రాలు ఇస్తాను మొర్రు అంటే ఉంటే నేను వెండే తీసుకుంటానంటే మీరు అది అంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇట్లాంటి వాటిని మానండి. దంతాలు లేని ముసలవారికి ఇవ్వండి, మొలకలు తినలేరు కాబట్టి వాళ్ళు మంచం మీద ఉంటారు, నీడపట్న కూర్చుంటారు, అన్నీ అరగవు, వాళ్ళకి పెట్టండి రాగి జావ, మంచిదే, తప్పేమి లేదు, దానివల్ల లాభాలు ఉన్నాయి వస్తాయి. ఎవరికి లాభం వాళ్ళకి ఇవ్వండి, ఎవరికి అక్కర్లేదో వాళ్ళు మానండి. పిల్లలకు కూడా నేను రాగి జావ ఇస్తానంటే ఏమొస్తుందండి వాళ్ళకి న్యూట్రిషన్? అంచేత ఈ అవగాహనతో రాగి జావను ఉపయోగించుకోండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.